నమస్తే. నేల తల్లి కార్యక్రమానికి స్వాగతం. మనం వారం వారం రైతుల భూ సమస్యల గురించి చర్చించుకుంటున్నాం. అలాగే ఈ వారం నేల తల్లి కార్యక్రమానికి రైతులు కొన్ని సమస్యలు పంపించారు. ఆ సమస్యల భాగంగా తరచూ అడిగే ప్రశ్నలను మనం ఈరోజు భూ చట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సునీల్ కుమార్ గారు. నమస్తే సునీల్ కుమార్. నమస్తే సార్. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అసెంట్ భూములకు సంబంధించి చట్ట సవరణ చేసింది. అంటే ఈ అసెంట్ భూములు కొనుగోలు చేసిన వారికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అసైన్మెంట్ భూములకి పూర్తి పట్టా హక్కులు కల్పిస్తామని నిర్ణయం తీసుకుంది. అంటే ఒక 33 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూమి ఏదైతే ఉందో పట్టా భూములుగా మారుతుంది, మారబోయే ప్రాసెస్ నడుస్తుంది. దానికి చట్ట సవరణ కూడా చేశారు. ఇప్పుడు ఒక పెద్ద సమస్య ఎక్కడ వస్తుందంటే, ఇది అసైనీలకు మాత్రమే వర్తిస్తుందా, లేదా అసైనీలు కనుక వేరే వాళ్ళకి ఈ పాటికే భూమి అమ్ముకొని ఉంటే వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుందా అనే సమస్య. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే పట్టా అసైన్మెంట్ భూములకి పట్టా హక్కులు కల్పిస్తా అని చెప్తుందో, రెండు ప్రధానమైన షరతులు ఉన్నాయి దాంట్లో, రెండు మూడు ఇంపార్టెంట్ షరతులు. ఒక షరతు ఏంది, మీకు పట్టా ఇచ్చి 20 ఏళ్ళు అయిపోయి ఉండాలి, 20 ఏళ్ళు గడిస్తేనే అది పట్టా భూమిగా మారుతుంది. రెండో షరతు ఏంటంటే, ఆ భూమి అసైన్మెంట్ చేసినట్టుగా ఆధారం ఉండాలి, అది అసైన్మెంట్ భూమి అయి ఉండాలి. మూడవ షరతు చాలా ముఖ్యమైన షరతు ఏంటంటే, ఆ భూమి ఇప్పటికీ అసైనీ చేతిలో ఉండాలి. అసైనీ అంటే ఒరిజినల్ పట్టాదారు అయి ఉండొచ్చు, అసైన్మెంట్ భూమి పొందిన వాళ్ళైనా అయి ఉండొచ్చు, లేదా వాళ్ళ వారసుల చేతిలోనైనా భూమి ఉండాలి. ఒకవేళ ఆ విధంగా అసైనీ కానీ వాళ్ళ వారసుల చేతిలో కనుక ఈ అసైన్మెంట్ భూమి లేకపోతే పిఓటి చట్టం, మొదటి చట్టం ఏదైతే అదే వర్తిస్తుంది. దాని అర్థమైంది, పిఓటి చట్ట ప్రకారం అన్యాక్రాంతం కుదరదు. అన్యాక్రాంతం అయితే కేసు పెట్టి ఆ భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని మళ్ళీ మొదటి అసైనీకి ఇవ్వటము, ఇంకొక భూమి లేని పేదవాళ్ళకి ఇవ్వటము, ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలకు వాడటం చేస్తుంది తప్ప ఆ భూమికి పట్టా హక్కుల కల్పన సాధ్యం కాదు. ఇక ఒక్క మాటలో తేల్చాలంటే, నేను ఇంత వివరంగా ఎందుకు చెప్పానంటే చాలామందికి అనుమానాలు ఉన్నాయి కాబట్టి కారణాలు వివరించే ప్రయత్నం చేసిన, మీరు అడిగిన ప్రశ్నకి సూటి సమాధానం ఏంటంటే, అసైన్మెంట్ భూములు కొనుక్కున్న వాళ్ళకి ఈ చట్టం కింద పట్టా హక్కులు కల్పించడానికి వీలుపడదు. కొనుగోలు చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? కొనుగోలు చేసిన వాళ్ళ పరిస్థితి, కొత్త నిబంధన అయితే వాళ్ళకి వర్తించదు. అంటే ఆ భూమి పట్టా భూమికి అయితే మారదు, అంతవరకు అయితే ఈ చట్టం స్పష్టంగా ఉంది. మరి ఏమవుతుంది అంటే, వీరి కొనుగోలు పిఓటి చట్టాన్ని ఉల్లంఘించి ఉందా లేదా చూడాలి. మనం దాని గురించి చాలా సందర్భాలు మాట్లాడుకున్నాం. ఒక 6 రకాల సందర్భాలలో పిఓటి ఉల్లంఘన కాదు. వీరి కొనుగోలు ఆ 6 ఎక్సెప్షన్ పరిధిలో వస్తుందా లేదా, 1954 కంటే ముందు అసైన్మెంట్ జరిగిందా, 77 కంటే ముందు భూమి లేని పేదవాళ్ళు కొనుక్కున్నారా, ఎక్స్సర్వీస్మెన్ కానీ ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ ఇచ్చారా, లేదా 2007 ముందు కొనుగోలు జరిగిందా, ఈ ఎక్సెప్షన్ చూడాలి. ఒకవేళ ఆ ఎక్సెప్షన్స్ పరిధిలో వస్తే రెగ్యులరైజ్ చేయించుకోవచ్చు. ఆ ఎక్సెప్షన్ పరిధిలో కూడా రానట్లయితే పూర్తిగా పిఓటి ఉల్లంఘన అవుతుంది. వాళ్ళ నుంచి భూమి స్వాధీనం చేసుకొని మొదట అసైన్యకి అప్పచెప్పటము, లేదా ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించుకోవడం చేస్తుంది తప్ప పట్టా హక్కులు రాకపోగా ఉన్న భూమి కూడా పోయే అవకాశం ఉంటుంది పిఓటి చట్టం ఉల్లంఘన జరిగి ఉంటే. అలాంటి చర్యలే తీసుకుంటామని రెవెన్యూ మంత్రి గారు చట్ట సవరణ చేసినప్పుడు వారు ప్రెస్ మీట్లో కూడా చెప్పారు. నేల తల్లికి వచ్చిన మరో ప్రశ్న, దానిలో ఇప్పటికే చాలామంది వాళ్ళ సమస్యల్ని దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది. అలాగే ఒకవేళ ఏ దరఖాస్తుల పరిస్థితి ఏంటి, ఇప్పుడు కొత్తగా ఏమైనా దరఖాస్తులు చేసుకోవచ్చా అనే అంశం గురించి చాలామంది రైతులు అడుగుతూ. ఎన్నికల ముందు నుంచి ప్రారంభమైంది ధరణి దరఖాస్తుల పరిస్థితి ఏమవుతుంది, కొత్తగా చేసుకోవచ్చా, చేసుకోవడానికి కూడా కొన్ని చోట్ల వెసులుబాటు ఉండట్లేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ధరణి తీసి భూమాత పెడతామని అధికారికంగానే ప్రభుత్వం ఇంతకుముందు ఏంటబ్బా వారి మేనిఫెస్టోలో ఉంది. వచ్చిన తర్వాత కూడా మాటలు మనం తరచుగా విన్న నేపథ్యంలో రెండు ఇబ్బందులు ఇప్పుడు ఎదుర్కొంటున్నాం. ఒకటి, ఏవైతే ఇప్పటికే దరఖాస్తులు పెట్టారో అవన్నీ అట్లాగే ఉండిపోయినాయి. ప్రతి మండలంలో 1000-2000 దరఖాస్తులు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా. చాలా చోట్ల ఏం చేశారంటే, ఎన్నికల ముందు హడావుడిగా కొంతమంది కలెక్టర్లు ఉత్తగా రిజెక్ట్ అని కొట్టేశారు. అంటే మిగతా వివరాలకు వెళ్లకుండానే తిరస్కరణకు గురైపోయినాయి. ఇప్పుడు మనం 3 కోణాలుగా ఆలోచించి చూడాలి. ఒకటి, మీరు అడిగినట్టుగా ఇంకా దరఖాస్తులు పెట్టుకోవచ్చా, పెట్టుకున్న దరఖాస్తులు పెండింగ్లో ఏమవుతాయి, దరఖాస్తు పెట్టుకున్నారు రిజెక్ట్ అయినాయి ఏ కారణాలు చెప్పకుండా జెన్యున్ కేసులకు రిజెక్ట్ అయితే అప్పీల్కి ఏమైనా పోవడానికి అవకాశం ఉంటుందా అనే ఆలోచనలు కనబడుతున్నాయి. ప్రభుత్వం ఏమో ఈ ధరణిలో మార్పు చేర్పుల కోసం ఆలోచన చేస్తున్నట్టుగా మనం తరచుగా వింటూనే ఉన్నాం. కానీ ఆ మార్పు చేర్పులు వచ్చేంతవరకు ధరణి వెబ్సైటే ఉంది, అదే చట్టం ఉంది, అదే యంత్రాంగం ఉంది. కాబట్టి లీగల్గా ఎక్కడ అడ్డంకి లేదు, కొత్తగా దరఖాస్తు పెట్టుకోవడానికి అడ్డంకి లేదు, ఉన్న దరఖాస్తులని సంబంధిత అధికారులు పరిశీలించి యాక్షన్ తీసుకోవడానికి అడ్డంకి లేదు. కానీ ఏవైతే దరఖాస్తులు రిజెక్ట్ అయినాయో దానికి ఇంకా అప్పీల్ అవకాశం లేదు, పోతే హైకోర్టులో రిట్ వేసుకోవడం తప్ప, లేదా సివిల్ కోర్టులో మళ్ళీ టైటిల్ సూట్ వేసుకోవటమే ఉంది. కాబట్టి ఆ పరిష్కారం అట్లాగే ఉన్నాయి. కానీ ఎందుకు ఈ అనుమానం వస్తుంది అంటే, అధికారులు కూడా ఇందులో మార్పులు రాబోతున్నాయనే ఉద్దేశంతో కొంత వాళ్ళు పని పక్కన పెట్టి వేచి ఉండే ధోరణి అవలంబిస్తున్నారు. రెండోది,
ఈ ధరణి వెబ్సైట్ మెయింటైన్ చేసేది కూడా ప్రభుత్వ సంస్థ కాదు, ఒక ప్రైవేట్ సంస్థ ధరణి నిర్వహణ పూర్తిగా చూస్తుంది. ఈ ధరణిలో వచ్చి ఎప్పటికప్పుడు ఇష్యూస్ని వాళ్ళు హ్యాండిల్ చేయడం కూడా దాదాపుగా నిలిచిపోయిందో అనిపిస్తుంది. మీరు ఈ రోజున ఫోన్ తీసుకొని ధరణి వెబ్సైట్ ఓపెన్ చేసే ప్రయత్నం చేయండి. కొన్ని చోట్ల మనం పాస్వర్డ్ కొట్టినా కానీ ఓటీపీలు రావటం లేదు, కొన్ని కొన్ని వెబ్సైట్ కొన్ని కొన్ని లింకులు ఓపెన్ కూడా కావటం లేదు, అంటే టెక్నికల్ ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి. బహుశా అతి కొద్ది రోజులలోనే ప్రభుత్వం దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటుంది అనుకుంటున్నాను. ఒకటి, ఈ సాఫ్ట్వేర్ మార్చడం, వెబ్సైట్ మార్చడం, కొత్త తీసుకురావటం, ఈ సంధికాలం ఏదైతే ఉంటుందో, అంటే ఈ ధరణి పోయి భూమాత వచ్చే లోపల ఈ దరఖాస్తులు ఏం చేయబోతున్నారనే నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకోవాలి. బట్ ఒకటి మాత్రం చాలా స్పష్టంగా ప్రభుత్వం చెప్తున్న దాన్ని బట్టి మనకు అర్థమవుతున్న దాన్ని బట్టి ఏంటంటే, సమస్యల పరిష్కారం చేయాలి, దానికోసం తొందర తొందరగా ఏదో ఒక చర్య తీసుకునే బదులుగా. వినిపించే మాట ఏంటంటే, ముఖ్యమంత్రి దగ్గర కూడా ఎక్కువ అపీల్ వచ్చేసి ఇదే ఇవే, అంటే ప్రజాపాలనలో దాదాపు ఇవే. 20 లక్షల దరఖాస్తులలో చాలా దరఖాస్తులు భూమికి సంబంధించి వచ్చినాయి. అది అది నిజం. ఇప్పుడు ఆ ప్రజాపాలన పెట్టండి, ఎమ్మెల్యే దగ్గర పోయినా కావచ్చు, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చేటివో, డిప్యూటీ ముఖ్యమంత్రి, సీఎం, మినిస్టర్లందరికీ ఎవరు దరఖాస్తులు పట్టుకుని పోయినా ఆ పోయే దరఖాస్తులో చాలా భూమికి సంబంధించిన దరఖాస్తులే ఉంటున్నాయి. అందులో ప్రధానంగా రెండు, మరి పట్టా భూమి నిషేధ జాబితాలో ఉంది, ఇప్పుడు అమ్ముకోవడానికి ఇబ్బంది అవుతుంది, ఏమైనా చేయండి అని పోతున్న వాళ్ళు ఉన్నారు, భూమి ఉంది ధరలు ఇబ్బంది అని పోతున్న వాళ్ళు ఎక్కువ మంది కనపడుతున్నారు. కానీ అవి సాల్వ్ కావాలంటే ఒకటి వెబ్సైటు దాంట్లో మార్పు చేర్పులు రావాలి, రెండోది కింద స్థాయి అధికారులకు అధికారమే లేదు కదా, ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ ఎవరికి కూడా ధరణిలో ఏ మార్పు చేర్పులు ఇచ్చే అవకాశం లేదు, జిల్లా కలెక్టర్లు తప్ప. అంటే 33 మంది అధికారులకే అధికారాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం దాని ఏమైనా వికేంద్రీకరణ చేస్తుందా, మళ్ళీ కరెక్షన్ చేసే అధికారాన్ని తహసీల్దార్ కట్టబెడుతుందా, ధరణి సాఫ్ట్వేర్ స్థానంలో ఎట్లాంటి సాఫ్ట్వేర్ తీసుకొస్తుంది, ఇవన్నిటి మీద కొంత సందిగ్ధత ఉంది. కాబట్టి తాత్కాలికంగా ఉన్న దరఖాస్తులు అట్లాగేనే పెండింగ్లో పడిపోయినాయి, కొత్త దరఖాస్తులు చేసుకోవడానికి ఒక పక్కన అందరూ ఆలోచన, ఎందుకంటే దరఖాస్తు ఫ్రీగా పెట్టుకోవటం అయితే నేను పెట్టుకునేవాడిని, ధరణిలో ఇంకోసారి దరఖాస్తు పెట్టుకుని వచ్చు, కానీ మీకు తెలుసు ధరణిలో దరఖాస్తు పెట్టాలంటే 1200 రూపాయలు ఫీజు కట్టాలి. 1200 కట్టి పెట్టడం ఎందుకు, 4 రోజులు అయితే ప్రభుత్వం మళ్ళీ గ్రామస్థాయిలో ఉన్న అవకాశం ఇస్తుందేమో, లేదా ప్రజాపాలన దరఖాస్తులో దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంటున్న ఉద్దేశంతో సమస్య ఉన్న వాళ్ళు కొంత వేచి చూసే అవకాశం కనబడుతుంది. కాబట్టే ధరణి అప్లికేషన్ సంఖ్య కూడా చాలా తగ్గిపోయింది, గడిచిన 3-4 నెలల్లో వచ్చిన దరఖాస్తులు కూడా చాలా తగ్గిపోయినాయి. ఇంకొక ప్రధాన సమస్య అంటే, 2 రాష్ట్రాల్లో సాదాబైనమ పద్ధతిలో అయితే భూములకు సంబంధించి రాసుకోవడం, ఆ తర్వాత క్రమబద్ధీకరణకు సంబంధించి చేస్తామని చెప్పడం, సో అవి ఎప్పుడు అంటే ఇప్పటివరకు పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏంది, ఎప్పటివరకు పెండింగ్లో, ఈ 2 రాష్ట్రాలు ఎప్పుడు క్లియర్ అవుతుంది? 2 రాష్ట్రాలు కూడా ఎందుకో దురదృష్టం ఏంటంటే, అవకాశాలు కల్పించరు కానీ దరఖాస్తుల స్వీకరణలో దరఖాస్తుల్ని డిస్పోజ్ చేయడంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ముందు తెలంగాణ విషయం మాట్లాడదాం. తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగింది అంటే, దరఖాస్తులు తీసుకున్నారు, 9 లక్షల దరఖాస్తులు తీసుకున్నారు, హైకోర్టు స్టే ఉందని చెప్పి ఆ దరఖాస్తులన్నీ పక్కన పెట్టారు. మనం ఎన్నోసార్లు చెప్పిన 9 లక్షల దరఖాస్తులలో ఒక 2 లక్షల దరఖాస్తులు పరిష్కారం చేయొచ్చు, దాని మీద హైకోర్టు స్టే ఏమీ లేదు, జిల్లా కలెక్టర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక 7 లక్షల దరఖాస్తుల మీద స్టే ఉంది. నేను మాటి మాటికి ప్రభుత్వానికి చెప్పింది, అన్ని సందర్భాలు అవకాశం వచ్చిన ప్రతిసారి చెప్తున్న మాట ఏంటంటే, ఈ 9 లక్షల దరఖాస్తులకి మోక్షం దక్కాలి అంటే 2 పనులు జరగాలి. ఒకటి, ప్రభుత్వం కొత్త ఆర్ఓఆర్ చట్టంలో సాదాబైనామా నిబంధనను మళ్ళీ పొందుపరచాలి. పాత ఆర్ఓఆర్ చట్టంలో ఆ సెక్షన్ ఉంది, కొత్త ఆర్ఓఆర్ చట్టంలో సాదాబైనామా క్రమబద్ధీకరణ కావాల్సిన నిబంధనలు లేవు. మరి చట్టంలోనే నిబంధనలు లేకపోతే మీరు రెగ్యులైజేషన్ ఎట్లా చేస్తారు? కాబట్టి చట్టంలో మార్పు జరగాలి ఒకటి. రెండోది, పాత చట్ట ప్రకారం తీసుకున్న దరఖాస్తులో కూడా ఈ దరఖాస్తులని పరిష్కరించే అధికారం జిల్లా కలెక్టర్లకు ఇచ్చారు. ఒకప్పుడు సాదాబైనామా ఎవరు చేసేవాళ్ళు అంటే తహసీల్దారికి అధికారం ఉండేది, రెవెన్యూ ఇన్స్పెక్టరు, విఆర్ఓను గ్రామాలపై విచారణ చేసేవాడు. ఆ విచారణ నివేదిక ఆధారంగా తహసీల్దారే ఒక ఆర్డర్ పాస్ చేసి 13B సర్టిఫికెట్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పనంతా జిల్లా కలెక్టర్ చేయాలి. జిల్లా కలెక్టర్ గ్రామాలకు పోయి సాదాబైనామా జరిగిన మాట వాస్తవం నిర్ధారణ అని చెప్పి కలెక్టర్ అప్రూవల్ ఇస్తే తహసీల్దార్ 13B సర్టిఫికెట్ ఇస్తాడు. అంటే ఏంది, ఆర్ఐఓ విఆర్ఓ చేయాల్సిన పనిని జిల్లా కలెక్టర్ చేయాల్సిన పని ఏర్పడింది ఆ సర్కిల్లో, ఇంత మునిపు ఇచ్చిన ప్రభుత్వ సర్కిల్ ద్వారా. సో ఇప్పటికైనా ఆ అధికారాన్ని వికేంద్రీకరించి మళ్ళా తహసీల్దార్ స్థాయిలో సాదాబైనామాల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తే తప్ప తెలంగాణలో ఈ 9 లక్షల దరఖాస్తులకి ఒక మోక్షం కలగదు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే, 31 డిసెంబర్ అయిపోయిన సంవత్సరం అంటే ఒక 15 రోజుల కింద వరకు కూడా దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఉండే. దురదృష్టవశాత్తు అయితే చాలా చోట్ల దాని అవగాహన లేకపోవటం వల్లనో, రెవెన్యూ యంత్రాంగం దాని మీద పెద్దగా పట్టింపు లేకపోవటం వల్ల వచ్చిన దరఖాస్తులే తక్కువ వచ్చినాయి. అసలు మేము దరఖాస్తు తీసుకోము, మాకు తెలియదు, ఇట్లాంటి సమాధానాన్ని విన్నాం. ప్రభుత్వం చాలా మంచి ఉద్దేశంతో ఎప్పుడు లేనట్టుగా 2 సంవత్సరాల అవకాశం ఇచ్చింది దరఖాస్తు పెట్టుకోవడానికి, దాదాపుగా 2 సంవత్సరాలు. ఒకటి, అంత అవగాహన లేదు కాబట్టి ఎక్కువ మంది దరఖాస్తు చేసుకోలేదు. రెండోది ఏమైందంటే, ఇప్పటికి కూడా చాలామంది రెవెన్యూ యంత్రాంగం మాకు తెలియదు కదా, మాకు ఉత్తర్వులు ఇవ్వనో, లేకపోతే మేము చేయట్లేమనో, ఇట్లాంటి సమాధానాలు వింటున్నాం తప్ప
ఆ జీవో ప్రకారము సాదా బయనామాలని క్రమబద్ధీకరణ చేసే పని సక్రమంగా ఆంధ్రప్రదేశ్ జరగట్ల. ప్రభుత్వం చాలా మంచి ఉద్దేశంతో చట్టంలో మార్పు తేవటమే కాకుండా నేనే ఒక చిన్న పుస్తకం తయారు చేశాను. సాదాబైనాకు సంబంధించిన నియమాలు అన్నింటిని పెట్టుకుంటూ ఒక 30 రకాల ప్రశ్నలు సమాధానాలు, సాదాబైనాకు సంబంధించి అనుమానాలు ఉంటే వాటి మీద చిన్న బుక్లెట్ తయారు చేశాము. ఉచితంగానే సాఫ్ట్ కాపీ అందరికి పంపినాము. చాలా మంది రైతులకి సమస్య. అవును, విజయవాడలో సీసీఎల్ఏ గారి కార్యాలయంలో అప్పటి అధికారులు వినతి మేరకు కొంతమంది సెలెక్టెడ్గా తహసీల్దారులకి అక్కడ ఉన్న కమిషనర్ సర్వే సెటిల్మెంట్ గారి చొరవతోటి ఆ సీసీఎల్ఏ గారి ఆఫీస్లోనే తహసీల్దారులకి శిక్షణ కార్యక్రమం కూడా ఇచ్చినాం. ఈ జియో ఏంటి, దీన్ని ఎట్లా రెగ్యులేట్ చేయాలి, కోర్టు తీర్పులు ఏమంటున్నాయి, అనుమానాలన్నీ నివృత్తి చేశాం. రాష్ట్ర స్థాయిలో జరగాల్సిన పని అంతా ప్రభుత్వం చేసింది, జియో జారీ చేసింది, దాని మీద కొన్ని క్లారిఫికేషన్స్ ఇచ్చారు, పుస్తకం తయారు చేసి పంపినాము, కొంతమందికి టీఓటీ ట్రైనింగ్ ఇచ్చినాం. ఇక్కడి వరకు బాగానే ఉంది, కానీ అది కింది దాకా ఎందుకో పర్కులేట్ కాలేదు. ఇప్పటికైనా ఒకటి ప్రభుత్వం మళ్ళీ ఒక ఆదేశాలు ఇవ్వాల్సింది ఏంటంటే, ఇప్పటిదాకా ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి, డిసెంబర్ 31 గడువు అయిపోయింది కాబట్టి అందులో ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఎన్ని దాన్ని పరిష్కరించారనే ఒక రివ్యూ రాష్ట్ర స్థాయిలో చేయాలి. రెండోది మరొకసారి ఇంకో 4 నెలలు 6 నెలలు డేట్ పొడిగించినా మంచిదే, ఎందుకంటే రీసర్వే జరుగుతుంది, ఏ ఊళ్ళో రీసర్వే జరిగినప్పుడు అప్పుడు జ్ఞాపకం వస్తుంటుంది కాబట్టి డిసెంబర్ 31 కట్ ఆఫ్ తేదీ అని అనకుండా ఏ గ్రామంలోకి సర్వేకి ఎప్పుడు డేట్లు అయితే ఇస్తారో ఆ గ్రామంలో సర్వే పూర్తయ్యేంత వరకు కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చు అని మళ్ళొకసారి డేట్ కనుక మారిస్తే మరి కొంత ఎక్కువ మందికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేలు చేకూరుతుంది. ఇటీవల రైతు గ్యారంటీ చట్టం తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కానీ దాంట్లో ఏంటంటే ఇప్పటికీ అందరిలో టెన్షన్ ఉంది. అంటే మేము మామూలుగా సివిల్కి సంబంధించిన సివిల్ కోర్టుకి వెళ్ళొచ్చా లేకపోతే వీటికి సంబంధించి ఇంకా ఉండదా అనే టెన్షన్ ఒకటి ఉంది. సో దాని గురించి మీరు ఏమంటున్నారు? ఇప్పుడు ఆ విషయంలోనే పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే ప్రొటెస్టులు జరుగుతున్నాయి. లాయర్లు కోర్టులు బైకాట్ చేయటము, ధర్నాలని మీటింగ్లని జరుగుతున్నాయి. వాళ్ళన్నింటిలో ఒక ప్రధానమైన కారణం ఏం చూపిస్తున్నారంటే, కొత్త చట్టం వస్తే ఇక సివిల్ కోర్టు కేసులు పోవడానికి లేదు, కేసులన్నీ కూడా ల్యాండ్ టైటిలింగ్ అపిలేట్ ఆఫీసర్ అని ఎవరైతే పెట్టబోతున్నారో కొత్త చట్టం కింద వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి అని చెప్పి దీనివల్ల ఇబ్బంది అవుతుందని వాళ్ళు గొడవ చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటికీ 7-8 కేసులు ఫైల్ అయినాయి హైకోర్టులో. హైకోర్టులో ఒక 6 ప్రజాప్రయోజన వాద్యాలు, ఇంకొక రెడ్ పిటిషన్ కూడా ఫైల్ అయితే వాటన్నిటి మీద విచారణ జరిగింది. ఈ విచారణలో లాయర్లు ఇంకొక మాట కూడా ఏం చెప్పారంటే, కొన్ని కోర్టులలో ఇప్పటికే సివిల్ కోర్టు జడ్జిలు ఎవరైతే ఉన్నారో ఈ టైటిల్ సూట్స్ ఫైల్ చేసినప్పుడు అంటే భూ యజమాన్య హక్కు వివాదాలు దాఖలు చేసినప్పుడు రిజెక్ట్ చేస్తున్నారు కేసులను. ఏమని అంటే, కొత్త చట్టం వచ్చింది, కొత్త చట్ట ప్రకారము సివిల్ కోర్టులు పరిష్కరించడానికి అవకాశం లేదు, మీరు ల్యాండ్ టైటిలింగ్ అపిలేట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పి కొన్ని కేసులు తిరస్కరించారు, వాటిని కూడా గౌరవ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇక్కడ ప్రభుత్వం స్పష్టంగా ఒక మాట అయితే చెప్పింది, చట్టం వచ్చింది, చట్టం 31 నుంచి అమల్లోకి వచ్చింది, కానీ ఆ చట్టం కింద ఇంకా ఏ ప్రాంతంలో ఈ చట్టాన్ని అమలు చేయబోతున్నా నోటిఫికేషనే జారీ కాలేదు. ఈ చట్టం ఒకేసారి రాష్ట్రం అంతటా అమల్లోకి రాదు, ఏ ప్రాంతానికి ఏ సరే ఒక్కొక్కసారి ఒక గ్రామానికే నోటిఫై చేయొచ్చు, అదే ఒక మండలాన్ని నోటిఫై చేయొచ్చు. ఈ చట్టం కింద ఏ ప్రాంతాన్ని ప్రభుత్వం నోటిఫై చేస్తే ఆ ప్రాంతంలోనే ఈ చట్టం అమల్లోకి వస్తుంది. అప్పటిదాకా పాత వ్యవస్థ యథాతథంగా కొనసాగుతుంది, 6వ చట్టం కొనసాగుతుంది, ఈ కోర్టుల పరిధి అదే కొనసాగుతుంది. ఇప్పుడు అది నోటిఫికేషన్ రాలేదు కాబట్టి సివిల్ కోర్టులు కేసులు తిరస్కరించాల్సిన పని లేదు. ఒక స్పష్టత ఏంటంటే, ఈ చట్టం కింద కొత్త నోటిఫికేషన్ జారీ అయ్యి పలానా ప్రాంతంలో ఈ చట్టం అమలు చేస్తుందని చెప్పేంత వరకు కూడా సివిల్ కోర్టులే భూమి తగాదాలు వింటాయి, అంతవరకు స్పష్టత ఉంది. ప్రభుత్వం కూడా గౌరవ హైకోర్టులో ఆ మాటే చెప్పింది మొన్న జరిగిన వాద్యంలో కూడా. మరి ఒకవేళ చట్టము ఆ ఏరియా నోటిఫై అవుతే ఏమవుతుంది, అక్కడ మరి సివిల్ కోర్టులో రోల్ పోతుందా అంటే, రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఈ చట్టం కింద ఏం జరుగుతుంది, ఈ చట్టం కింద వివాదాలు పరిష్కరిస్తున్నారా, కాగితాలు తయారు చేస్తున్నారా? నా దృష్టిలో 6వ చట్టం కింద మనం ఎట్లయితే ఒక 1B రిజిస్టర్ తయారు చేసుకున్నాం, అంటే భూ యజమానుల రికార్డు అని ఒకటి తయారు చేసుకున్నాం 6వ చట్టంలో. ఎట్లా తయారైంది, ప్రతి ఊళ్ళో ఒక 5-6 సార్లు గ్రామ సభలు పెట్టి భూమి ఉన్న వాళ్ళ దగ్గర నుంచి దరఖాస్తులు చేసుకొని ఒక ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసుకొని ఈ అంత కరెక్ట్ ఉన్నప్పుడు ఫైనల్గా ఒక రిజిస్టర్ 1, 1Bని ప్రభుత్వం నోటిఫై చేసింది, గెజెట్లో పబ్లిష్ చేసి ఇగో ఈ రికార్డు భూ యజమానుల రికార్డు అని చెప్పి నోటిఫై చేశారు 6వ చట్టం కింద. ఇప్పుడు కూడా ఈ చట్టం కింద 6వ చట్టం కిందనేమో 1B తయారు చేస్తున్నాం, ఈ కొత్త చట్టం కింద టైటిల్ రిజిస్టర్ని తయారు చేయబోతున్నాం. కానీ ఆ రెండింటికి తేడా ఏంటంటే, అది హక్కుల రికార్డే, ఇది హక్కుల రికార్డే. 6వ కింద వచ్చిన హక్కుల రికార్డుకేమో అది ఫైనల్ కాదు, అంటే ఎప్పుడంటే సమస్యలు ఉన్నాయి, ఎప్పుడన్నా పోయి ఛాలెంజ్ చేయొచ్చు, ఆ రికార్డులో పేరున్నంత మాత్రాన అది ఫైనల్ అయిపోదు. కానీ టైటిల్ రిజిస్టర్లో ఒకసారి పేరు వచ్చి ఇది అయిపో ఇది క్లో ఈ దీంట్లో ఉన్న అప్పీల్ అయిపోతే కనుక ఈ టైటిల్ రిజిస్టరే అంతిమ సాక్ష్యంగా ఉపయోగపడుతుంది. అంటే సాక్ష్యాధారాల ప్రకారం ఇదొక బలమైన సాక్ష్యంగా ఉంటుంది, అంతిమ సాక్ష్యంగా ఉంటుంది. నేను భూ యజమానిని అని నిరూపించుకోవాలంటే ఈ రికార్డే ఇంకా ఫైనల్గా ఉపయోగపడుతుంది. ఇంతే చేస్తుంది తప్ప
భూమి వివాదాలని ఈ చట్టంలో పరిష్కారం చేయట్లేరు. ఆ వ్యత్యాసాన్ని మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇప్పటికి కూడా మీరు ఈ చట్టం ఉన్న తర్వాత కూడా సివిల్ కోర్టుకు పోవచ్చు. సివిల్ కోర్టుకి దేని మీద పోవచ్చు, నేను భూ యజమానిని పోవచ్చు. కానీ ఎవరికి అనుకూలంగా అయితే టైటిల్ రిజిస్టర్ పేరుంటుందో వాళ్ళదే మాట నిలబడుతుంది. ఇదే అంతిమ సాక్ష్యంగా ఉన్నప్పుడు ఇంకా వివాదం ఏముంటుంది? అందుకే ఇప్పుడు ఒక గందరగోళం ఏమేర్పడిందంటే, ఈ చట్టం వచ్చిన తర్వాత సివిల్ కోర్టులో కేసులు ఏమైపోతాయి, అన్నీ మాయమైపోతాయి. ఒకటి మాత్రం జరుగుతుంది, ఈ రోజున సివిల్ కోర్టుల్లో ఉన్న కేసులలో 66% కేసులు భూమి కేసులే. ఈ చట్టం వస్తే ఏమవుతుందంటే 10% కంటే తక్కువ పడిపోతాయి. ఎందుకు? ఒక రికార్డు అంతిమ సాక్ష్యంగా తయారైన తర్వాత ఇంకా వివాదాలు ఎక్కడ వస్తాయి? ఈ రికార్డు ఎవరు ఉంటే వాళ్ళే ఓనర్ కదా. కాబట్టి సివిల్ కోర్టుల పాత్ర తగ్గుతుంది. కానీ కేసులు ఎక్కువ ఎక్కడికి పోతాయి అంటే, ఇప్పుడు ఏదైతే చట్టం కింద ల్యాండ్ టైటిలింగ్ అపిలేట్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళ దగ్గర ఈ రిజిస్టర్లో ఎంట్రీ డిసైడ్ చేసే కేసులన్నీ వాళ్ళ దగ్గరికి పోతాయి. కేసులు ఇక్కడ పరిష్కారం అవుతాయి. కానీ ఇట్లనే జరగాలని కూడా నేను చెప్పలేము. ఇది చట్టం, ఈ చట్టం కింద ఇంకా నియమాలే రాలేదు. ఒకసారి నియమాలు పూర్తిగా వస్తే ఏ సందర్భాలలో సివిల్ కోర్టుకు పోవాలి, ఏ సందర్భాల్లో ఇక్కడ మాత్రమే పరిష్కారం చేస్తారు, ప్రొసీజర్ ఏంటి, అన్నీ కూడా నియమాలలో వస్తాయి. ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టమైతే తెచ్చింది, కానీ చట్టం కింద ఇంకా నియమాలు రావాలి. నియమాలు వచ్చిన తర్వాత మీరు అడిగిన ప్రశ్నకి మరింత స్పష్టత వస్తుంది. ఏపీలో భూ సర్వే జరిగింది. ఆ భూ సర్వేలో భాగంగా అంటే ఇంతకు ముందున్న విస్తీర్ణం కంటే పాత విస్తీర్ణం కంటే చాలా వరకు తగ్గింది. సో దీనికి పరిష్కార మార్గం ఏంటి? భూమి ఎట్లా తగ్గుతుంది, ఎట్లా పెరుగుతుంది? కానీ రికార్డులలో భూమి తగ్గింది, భూమి పెరిగింది. వేల లక్షల ఎకరాల రికార్డుల భూమి పెరిగింది. ఈ కొత్తగా సర్వే చేసినప్పుడు భూములు తగ్గుతున్నాయి. కానీ ఈసారి తగ్గడానికి ఒక కారణం ఉంది, రికార్డులు పెరగడానికి ఒక కారణం ఉంది. ఇంతకు మునుపు పాత రికార్డుల భూమి ఎందుకు పెరిగింది అంటే, అమ్మినాయన పేరు తీసేయకుండానే కొనాయన పేరు ఎక్కియటము, లేకపోతే అసలు యజమాని ఉండగానే ఇంకొంతమంది అదనంగా పేర్లు వచ్చి ఓ సర్వే నెంబర్లు 6 ఎకరాలు ఉంటే 60 ఎకరాలు అనే సందర్భాలు కూడా ఉన్నాయి. మీరు అడుగుతున్నది ఏంటంటే భూమి తగ్గిన సమస్య. భూమి ఎట్లా తగ్గుతుంది అంటే, సర్వేకి పోయినప్పుడు మనం ఈ ఆంధ్రప్రదేశ్ సర్వే కంటే ముందు ఒకసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పైలట్ కూడా నిజామాబాద్ జరిగింది. నిజామాబాద్లో కూడా ఇట్లాంటి సమస్య వచ్చింది. ఎందుకు వస్తుంది? ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో చిట్ట చివరిసారిగా భూముల సర్వే జరిగి 120 ఏళ్ళు అవుతుంది. 120 ఏళ్ళ కింద భూమి సర్వే చేసినప్పుడు ఎట్లాంటి టెక్నాలజీ ఉండే? కట్టెలు పెట్టి కొలవటం, గొలుసు పెట్టి కొలవటం. తెలంగాణ లాంటి ప్రాంతాల్లో అయితే గుర్రం మీద పోయి తిరిగి కొలిసారు. గుర్రం 10 నిమిషాలు ప్రయాణం చేస్తే ఇన్ని ఎకరాలని చెప్పి కొలిసారు. కానీ ఈ రోజున ఎట్లాంటి టెక్నాలజీ అందుబాటులో ఉంది? డ్రోన్స్, సాటిలైట్స్, డీజీపీఎస్, జీపీఎస్. అంటే భూమి కొలవటంలో ఎంత అక్యురసీ పెరిగిందంటే, ఈరోజు ఆల్మోస్ట్ 100కి 100% అక్యురేట్గా ఇగో ఇది నీ హద్దులు, దీంట్లో ఇంత భూమి ఉంది అని కరెక్ట్గా చెప్పగలిగే పరిజ్ఞానం ఈ రోజున మన ముందట ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున సర్వేలు వాడుతున్న విధానం కూడా సాటిలైట్లు వాడుతున్నారు, సాటిలైట్ మ్యాప్లు వాడుతున్నారు. అవసరమైన అన్ని చోట్ల డ్రోన్స్ ఎగరేసి డ్రోన్స్ ద్వారా మ్యాప్ తీస్తారు. ఇప్పుడు మన ముందట ఇదే భూమి అనుకుందాం, దీని హద్దులు ఇట్లనే ఉంటాయి. ఈ హద్దుల లోపల పాత రికార్డు ఎకరం భూమి అని చూపిస్తుంది. కానీ మీరు సర్వేకి కొత్త టెక్నాలజీతో సర్వేకి వెళ్ళి హద్దుల్ని ఇంచు కూడా మార్చకుండా ఇదే హద్దుల లోపల కొలిస్తే ఓ 4 సెంట్లు తగ్గొచ్చు. 100 సెంట్లు అంటే ఎకరం ఉండే బదులు 90 సెంట్లో 95 సెంట్లో అయిపోవచ్చు. హద్దులు మారలేదు. కానీ రైతుకి ఎట్లుంటుందంటే, పాత బుక్లోనేమో ఎకరం అని ఉంది, కొత్త పాస్బుక్ ఇస్తే ఒక 5 సెంట్లు తగ్గి 95 సెంట్లు అనే కనపడుతుంది. రైతు దృష్టిలో ఏమనిపిస్తుంది అంటే భూమి పోయిందనిపిస్తుంది. ఎకరం కాస్త 5 సెంట్లు భూమి మాయమైపోయింది అనిపిస్తుంది. కానీ అక్కడే ప్రభుత్వం కానీ ఇతర సర్వే ఏజెన్సీ ఏదైతే పనిచేస్తున్నారో వాళ్ళకు ఒక నమ్మకాన్ని కలిగించగలగాలి. మీ బౌండరీ ఇంచు కూడా మారలేదు, కానీ అధునాతనమైన పరిజ్ఞానంతో కొలవటం వల్ల అక్యురేట్ టెక్నాలజీలో ఇగో ఇంతే ఉంటుంది, ఇక్కడ ఇంతకంటే లేదు అని కన్విన్స్ చేయగలగాలి. ఇంకొక సమస్య ఏంటంటే పోడు భూములకు సంబంధించి, అంటే ఇప్పటివరకు రాని వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చా, అంటే చేసుకునే విధానం ఎట్లా ఉంటుంది? పోడు భూములకు సంబంధించి ఏదైతే మనం చట్టం చేసుకున్నామో 2008లో చట్టం వచ్చింది, అమల్లోకి వచ్చింది. ఆ చట్టం ఏమంటుంది, ఎవరైనా గిరిజనులు షెడ్యూల్డ్ తెగలకు చెందిన వాళ్ళు ఒక ఆ లిస్ట్ ఇచ్చారు, హక్కులు ఇచ్చారు. అంటే మిగతా హక్కుల గురించి మనం పక్కన పెడితే అలా కీలకమైన హక్కు ఏంటంటే పోడు భూములు చేసుకోండి. పోడు భూములతో పాటు మిగతా హక్కులు కూడా ఉన్నాయి. పోడు భూములు సాగు చేసుకున్నట్లయితే గిరిజనులు అయితేనేమో 2005 డిసెంబర్ 13 నాటికి ఆ భూమి వారి అనుభవంలో ఉండాలి. 10 ఎకరాలలోపు ఎంత ఉంటే అంత భూమికి హక్కుపత్రం ఇస్తారు. గిరిజన ఇతరులు అయితేనేమో 1930 నుంచి ఆ కుటుంబం వాళ్ళకు ముందు తరాల వాళ్ళు కనుక వారి అనుభవంలో భూమి ఉంటే హక్కుపత్రం ఇస్తారు. కానీ ఎప్పటిలోగా దరఖాస్తు చేసుకోవాలి, ఎవరికి ఇవ్వాలనే స్పష్టత ఉంది. 2005 డిసెంబర్ 13 కట్ ఆఫ్ డేట్. ఆ రోజుకి మీరు భూమిలో ఉంటేనే మీకు హక్కుపత్రం, ఆ తర్వాత అయితే హక్కుపత్రం రాదు ఈ చట్ట ప్రకారం. కానీ మరి దరఖాస్తు ఎప్పటిలోగా పెట్టుకోవాలంటే, ఎప్పుడైనా గ్రామసభ దరఖాస్తు స్వీకరించవచ్చు అని ఉంది. అదేమి వన్ టైం ఎక్సర్సైజ్ కాదు. అంటే ఈరోజు మేము గ్రామసభ పెట్టినాము, దరఖాస్తులు తీసుకున్నాము, స్క్రూటిని చేసినాం, జిల్లా కమిటీకి పంపినాం, ఇంకా మా పని అయిపోయింది, ఇంకొత్త తీసుకోవటానికి లేదు. ఎప్పుడు అర్హులు ఉన్నా సరే దరఖాస్తు పెట్టుకుంటే గ్రామసభ ఆధ్వర్యంలో ఉన్న అటవీ హక్కుల కమిటీ పరిశీలించాలి,
వాళ్ళకి అర్హత ఉందో లేదో చూడాలి, సాక్ష్యాధారాలు పరిశీలించాలి. అర్హత ఉన్నట్లయితే సబ్ డివిజన్ కమిటీకి పంపొచ్చు, వాళ్ళు జిల్లా కమిటీకి పంపితే అప్రూవల్ వస్తుంది. కొనుగోలు చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? కొత్త నిబంధన అయితే వాళ్ళకి వర్తించదు. అంటే ఆ భూమి పట్ట భూమికి అయితే మారదు, అంతవరకు అయితే ఈ చట్టం స్పష్టంగా ఉంది. మరి ఏమవుతుంది అంటే వీరి కొనుగోలు పిఓటీ చట్టాన్ని ఉల్లంఘించి ఉందా లేదా చూడాలి. మనం దాని గురించి చాలా సందర్భాలు మాట్లాడుకున్నాం. ఒక 6 రకాల సందర్భాలలో పిఓటీ ఉల్లంఘన కాదు. వీరి కొనుగోలు ఆ 6 ఎక్సెప్షన్ పరిధిలో వస్తుందా లేదా? 1954 కంటే ముందు అసైన్మెంట్ జరిగిందా, 77 కంటే ముందు భూమి లేని పేదవాళ్ళు కొనుక్కున్నారా, ఎక్స్ సర్వీస్మెన్ కానీ ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ ఇచ్చారా, లేదా 2007 ముందు కొనుగోలు జరిగిందా, ఈ ఎక్సెప్షన్ చూడాలి. ఒకవేళ ఆ ఎక్సెప్షన్స్ పరిధిలో వస్తే రెగ్యులరైజ్ చేయించుకోవచ్చు. ఆ ఎక్సెప్షన్ పరిధిలో కూడా రానట్లయితే పూర్తిగా పిఓటీ ఉల్లంఘన అవుతుంది. వాళ్ళ నుంచి భూమి స్వాధీనం చేసుకొని మొదట అసైనీకి అప్పచెప్పటమో లేదా ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించుకోవడం చేస్తుంది తప్ప పట్టా హక్కులు రాకపోగా ఉన్న భూమి కూడా పోయే అవకాశం ఉంటుంది పిఓటీ చట్టం ఉల్లంఘన జరిగి ఉంటే. అలాంటి చర్యలే తీసుకుంటామని రెవెన్యూ మంత్రి గారు చట్ట సవరణ చేసినప్పుడు వారు ప్రెస్ మీట్లో కూడా చెప్పారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా టైటిల్ గ్యారెంటీ చట్టం తీసుకొచ్చింది. ఒకవేళ కనుక మనం 2 సంవత్సరాలు భూమిని కనుక చూసుకోకపోతే తర్వాత పరిస్థితి ఏంటి? 2 సంవత్సరాల్లో రికార్డులు ఎవరైనా తారుమారు చేసి వాళ్ళ పేరు ఎక్కించుకొని మనం చూసుకోకపోతే ఇక భూములు పోయినట్లే. ఇటీవల ఒక పెద్ద ఆయన లాయర్లతో మాట్లాడుతున్నప్పుడు ఒక లాయర్ వివరించి చెప్తున్నారు. దాంట్లో ఏమంటున్నారంటే మీరు కనుక ఇది మీ పార్టీ కార్యాలయము, మీరు కనుక విదేశాలకు వెళ్ళిపోయి ఒక 2 సంవత్సరాలు మీరు పట్టించుకోకపోతే ఈ కార్యాలయం కనుక ఇంకెవరైనా వాళ్ళ పేరు మీద ఎక్కించుకొని మీరు 2 ఏళ్ళు చూసుకోకపోతే ఈ కార్యాలయం కూడా మీరు కాకుండా వాళ్ళది అయిపోతుంది అన్నాడు. అంత సులభంగా కాదు. ఇది అర్థం కావాలంటే ఈ చట్టం గురించి మర్చిపోతాం కాసేపు. టైటిల్ గ్యారెంటీ చట్టం గురించి మర్చిపోతాం. ఇప్పుడు ఉన్న చట్టం ఏంటి? 6వ చట్టం. 6వ చట్టంలో భూ యజమానుల రికార్డు అంటూ 1B ఉంటుంది. ఇంతకుముందు మనం మాట్లాడుకుని 1B రిజిస్టర్లో పేరు ఉంటుంది. ఉదాహరణకి ఆ 1B రికార్డుల్లో శరత్ పేరు బదులు మీ పేరు నేను మేనేజ్ చేసుకొని నా పేరు ఎక్కించుకున్నా, ఆ రికార్డులు ఎక్కించుకున్నాను, మీకు తెలియలేదు లేకపోతే అది మాన్యువల్ రికార్డు, కంప్యూటర్ రికార్డు కూడా కాదు, మాన్యువల్ రికార్డులు ఎక్కించుకున్నా. అప్పుడు ఏమంటుందంటే 2 మార్గాలు ఉంటాయి దానికి. ఒకవేళ కనుక రికార్డులు తప్పు జరిగితే 3 సంవత్సరాల లోపు అయితేనేమో ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి అప్పీల్ వేసుకోవచ్చు. అంతకంటే పైన ఎక్కువ కాలం గడిచిపోయి ఉంటే జాయింట్ కలెక్టర్ దగ్గర రివిజన్ పిటిషన్ వేసుకోవచ్చు అది సరి చేసుకోవడానికి. ఇదేది కాకపోతే సివిల్ కోర్టుకు వెళ్ళి టైటిల్ సూట్ వేసుకోవచ్చు. ఈ 3 మార్గాల ద్వారా రికార్డులు తప్పు చేస్తే సవరించడానికి అవకాశం ఉంది. 1. 2, ఈ భూ యజమానుల రికార్డు మొట్టమొదటిసారి తయారైనప్పుడు 1989 నుంచి 1996 మధ్యలో ప్రతి గ్రామానికి ఒక రికార్డు తయారైంది. అది 1-time రికార్డు. ఒకసారి అన్ని ఊళ్ళకు ఒక రికార్డు తయారైతుంది. ఆ రోజున ఎవరు యజమానులు ఉంటే అందరి పేర్లు ఆ రికార్డుకి పోతాయి. ఆ తర్వాత వచ్చిన మార్పు చేర్పులన్నీ తహసీల్దార్ చేసుకుంటూ వెళ్తాడు. ఒకసారి రికార్డు తయారయ్యి 6-7 గ్రామ సభలు పెట్టి గెజెట్లో 2 సార్లు పబ్లిష్ చేసిన తర్వాత కూడా నేను చూసుకోలేదు. అప్పుడు ఏమంటుందంటే చట్టం 1 సంవత్సరం గడువిచ్చింది. అప్పుడే పాత 6వ చట్టంలో 6వ చట్టం కింద ఈ 1 రికార్డు ఏది 1B రికార్డు ఏదైతే ఉందో గెజెట్ నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత ఛాలెంజ్ చేయడానికి ఇచ్చిన టైం 1 సంవత్సరం. 1 సంవత్సరం దాటిపోతే దాన్ని మళ్ళీ అప్పుడు అక్కడ ఛాలెంజ్ చేయడానికి అవకాశం లేదు. ఇది ఎందుకు పెట్టిన నిబంధన అంటే ఎప్పుడో ఒకప్పుడు మీ హక్కులు రికార్డులో ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఆ కాలపరిమితులు చూసుకోకపోతే కనుక మీ హక్కుల మీద మీరు నిద్రపోతే ఎట్లా? సో మీ హక్కుల మీద ఇబ్బంది ఉంటే కూడా మళ్ళీ వెసులుబాటు కల్పించారు. అంటే ఆర్డీఓ దగ్గరకో జేసీ దగ్గరకో సివిల్ కోర్టుకు పోయే అవకాశం కల్పించారు. ఇప్పుడు యథాతథంగా ఈ చట్టం కూడా ఏమంటుందంటే టైటిల్ చట్టంలో కూడా ఈ చట్టం అమలు చేయటం మొదలు పెట్టగానే ప్రతి ఊరికి ఒక టైటిల్ రిజిస్టర్ తయారవుతుంది. ఆ టైటిల్ రిజిస్టర్ తయారయ్యేటప్పుడు ఎట్లా తయారవుతుంది? గాల్లో తయారయ్యే రికార్డు కాదు కదా. ఇప్పుడు చేస్తున్న సర్వే వివరాల ఆధారంగా, ఇంతకుమునుపు 6వ రికార్డు ఆధారంగా, ఇతర సమాచారం ఆధారంగా ఆ ప్రాంతానికి ఉన్న టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక టైటిల్ రిజిస్టర్ని ప్రిలిమినరీగా తయారు చేస్తారు. తయారు చేసి పబ్లిక్ డొమైన్లో పెడతారు. అది కంప్యూటర్లోనే ఉంటుంది. ఇంత ముందులాగా మాన్యువల్ రికార్డు కూడా కాదు, కంప్యూటర్లో అందరికీ అందుబాటులో ఇది మీ గ్రామం యొక్క రిజిస్టరు, మీకేమన్నా అభ్యంతరాలు ఉంటే చెప్పండి అని చేస్తారు. ఏం అభ్యంతరం వచ్చినా 2 సంవత్సరాల వరకు అభ్యంతరం పెట్టవచ్చు. 2 సంవత్సరాల లోపల ఎన్ని అభ్యంతరాలు వచ్చినా వాటన్నిటిని ఈ టైటిల్ రిజిస్టర్లోకి వెళ్ళి తీసి డిస్ప్యూట్ రిజిస్టర్లో పెడతారు. ఉదాహరణకి 100 మంది రైతులు ఉన్నారు, 90 మంది మాకేం వివాదం రాలేదు, 2 సంవత్సరాల్లో ఎవరు దాన్ని తప్పు పట్టలేదు, ఎవరు అభ్యంతర పెట్టలేదు, ఆ 90 మందిది టైటిల్ రిజిస్టర్లో కొనసాగుతాయి. ఈ 10 మంది ఎక్కడికి పోతాయి అంటే డిస్ప్యూట్ రిజిస్టర్లోకి పోతాయి. కాబట్టి 90 మందికి ఫైనల్ అయిపోయింది కదా. ఈ 10 మంది డిస్ప్యూట్ రిజిస్టర్లో ఉన్న వాటిని పలానా యంత్రాంగం ఫైనల్ చేసినాకనే టైటిల్ రిజిస్టర్లోకి వస్తాయి. సో ఇక్కడ తప్పు జరగాలంటే కూడా అంత అవకాశం లేదు. 2, ఆ తర్వాత ఎప్పుడు మ్యూటేషన్ జరిగినా 2 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది దాంట్లో తప్పు జరిగిందని చూసుకోవడానికి. రికార్డ్ అంతా ఆన్లైన్లో ఉంటుంది. ఒక్కసారి షరత్ పేరు కనుక టైటిల్ రిజిస్టర్లో వచ్చి మీ చేతికి ఒక కాగితం ఇస్తారు. ఎవరు ట్యాంపర్ చేసి మీ పేరు తొలగించి నా పేరు ఎక్కించుకుని అలాంటి సాధ్యపడదు. టెక్నాలజీ ఉంది కాబట్టి సమాచారం వస్తుంది మీకు. ఒకవేళ అనుకుందాం, చర్చించడం కోసం అనుకుందాం, షరత్ పేరు టైటిల్ రిజిస్టర్ వచ్చిన తర్వాత కూడా
ఏదో ఒక మోసం జరిగి మీ పేరుని తొలగించేసుకొని నేను ఏదో కొలివిడే ఇంకేదో చేసి సునీల్ పేరు ఎక్కించుకున్నాను, కానీ అప్పటికే మీ చేతిలో ఒక కాగితం ఉంది, టైటిల్ రిజిస్టర్లో పేరు వచ్చినట్టుగా గవర్నమెంట్ ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేస్తుంది. అప్పుడు మీరు ఏం చేయొచ్చు, మీ చేతిలో సర్టిఫికేట్ ఉందంటే మీకు గవర్నమెంట్ గ్యారంటీ ఉన్నట్టు అర్థం. మీరు గవర్నమెంట్ అడగచ్చు, ఇగో నాకు భూమి అని మీరు చెప్పిండ్రు, పలానా సునీల్ పేరు ఉంది, అయితే నా భూమి నాకు వెనక్కి రావాలి, లేదా మీరు గ్యారంటీ ఉన్నారు కాబట్టి నష్టపరిహారం చెల్లించాల్సిందే, అంటే టైటిల్ ఇన్సూరెన్స్ వస్తుంది. దీనివల్ల ఇప్పుడు ఏమవుతుందంటే, ఇంతకు మునుపు అయితే భూమి వివాదం ఉంటే ఒకరు గెలిస్తే ఇంకొకరు ఓడిపోవాలి, ఇదే విషయం శరత్ పేరు తీసి సునీల్ ఎక్కించుకుంటే వివాదం అయితే శరత్ తిరిగి ఓనర్ అవుతాడు, లేకపోతే సునీల్ ఓనర్గా కొనసాగుతారు, మీరు నష్టపోతారు. టైటిల్ చట్టం వస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు నేను చెప్పినట్టుగా నష్టం జరిగితే ఒకరికి నష్టపరిహారం వస్తుంది, ఒకరికి భూమి మిగులుతుంది. సో నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలి కాబట్టి ప్రభుత్వం తప్పు చేస్తుందా? నేను ప్రభుత్వం రికార్డు ట్యాంపర్ చేసిందనుకో దాని భారం కూడా ప్రభుత్వం మీదే పడుతుంది కాబట్టి చాలా జాగ్రత్త తీసుకుంటారు. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఎట్లయితే డబ్బులు చెల్లిస్తారో ప్రభుత్వం కూడా చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి అంత సులభంగా రికార్డుల్లో మాయం అవడానికి అవకాశం లేదు. రెండోది, 2 సంవత్సరాల కాలపరిమితి అంటారా, ఒకప్పుడు సంవత్సరం ఉండేది, ఇప్పుడు ఇంకా దాన్ని పొడిగించి 2 సంవత్సరాలు చేశారు. ఇంకొకటి, మ్యుటేషన్ జరిగితే గనక అభ్యంతరాలు ఉంటే 90 రోజుల్లోనే తప్పులు ఉంటే చెప్పాలి. ఈ చట్టం 90 రోజులు కాస్త 2 సంవత్సరాలు అంటుంది. కానీ భయం ఎందుకు ఏర్పడుతుందంటే, ఇది ఫైనల్ అయిపోతుందట కదా, ఇంక ఇది ఫైనల్ అంటుంది కదా అనే వల్ల దాన్ని ఇంకొక నోషన్లో అర్థం చేసుకుంటున్నారు. ఇది ఎట్లాంటిదంటే, చేదు మందు మాత్ర రోగం తగ్గాలంటే చేదు మందు మాత్ర వేసుకుంటేనే రోగం తగ్గుతుంది. మన మందు చేదు అనే చూస్తున్నాం తప్ప అది ఎందుకోసం అనేది మనం ఆలోచించట్లే. అది కనుక అర్థం చేసుకుంటే దీర్ఘకాలికంగా భూములు ఉన్న వాళ్ళ హక్కులని భద్రంగా కాపాడడానికి ఉద్దేశించిన చట్టం. ఈ చట్టం రావటం వల్ల ఇంకొంచెం భద్రత చేకూరుతుంది తప్ప, అంత సులభంగా ఒకరి భూములను ఇంకో లాక్కొని రికార్డులని మార్పులు చేసుకొని భూములు లాగేసుకునే పరిస్థితి కొత్త చట్టం ద్వారా ఉండదు. ఇంకోటి ఏంటంటే, భూ చట్టాల్లో చాలా మార్పులు వస్తున్నాయి, కానీ ప్రజలకు వాటి మీద అవగాహన లేదు పూర్తిగా. అంటే ఇట్లా చట్టాలు ఎట్లాంటి మార్పులు వస్తున్నాయి, వాటితో పాటు భూమి చిక్కుల్లో ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ రెవెన్యూ కోర్టును కనుక పునరుద్ధరిస్తే బాగుంటుందని ప్రజల ఉద్దేశం. తెలంగాణ రాష్ట్రంలో 6 సంబంధించి రెవెన్యూ కోర్టులు రద్దయినాయి, మిగతా చట్టాల కింద ఇంకా అధికారులు అట్లనే ఉన్నాయి. కానీ తెలంగాణలో కన్ఫ్యూజన్ ఏమొచ్చిందంటే, అసలు రెవెన్యూ కోర్టులే లేవు, ఏ చట్టం కింద ఏ అధికారికి అధికారాలు లేవు అనే ఒక అలాంటి ఇంప్రెషన్ కలిగించారు. తెలంగాణలో 6 చట్టం కింద మాత్రమే రెవెన్యూ కోర్టులు లేవు, మిగతా ఇనాం చట్టం కావచ్చు, అసైన్మెంట్ చట్టం కావచ్చు, టెనెన్సీ చట్టం కావచ్చు, ఏ ఎంఆర్ఓ అయితే, ఏ తహసీల్దారు, ఏ ఆర్డీఓ, ఏ జాయింట్ కలెక్టర్ అయితే అధికారాలు ఉన్నాయో అవి కొనసాగుతున్నాయి. కానీ మిగతా లేవు కాబట్టి అవి కొనసాగుతాయి, కొనసాగాలి, దాని మీద మళ్ళీ ప్రభుత్వంకు స్పష్టత ఇవ్వాలి. కానీ 6 చట్టం కింద కూడా మళ్ళొకసారి కింద స్థాయి నుంచి పై వాళ్లకు అధికారాలు కట్టబెడితేనే మేలవుతుంది, అధికారాలను వికేంద్రీకరణ చేయాలి, కింద స్థాయిలో ఆర్డీఓకు కానీ మా తహసీల్దార్కు కానీ మళ్ళీ అధికారాలు కట్టబెడితే తప్ప ఈ ధరణి సమస్యలు మిగతా సమస్యలు తీరు అనే ఒక అంటే విశ్రుతాభిన అభిప్రాయం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఇప్పటికైతే రెవెన్యూ కోర్టులు ఉన్నాయి, 6 కింద కూడా కింద తహసీల్దార్ దగ్గర నుంచి జాయింట్ కలెక్టర్ వరకు రెవెన్యూ కోర్టులు ఉన్నాయి, నడుస్తున్నాయి. టైటిల్ గ్యారంటీ చట్టం వస్తే ఇంకో ప్రత్యేకమైన యంత్రాంగం వస్తుంది, కింద టైటిల్ రిజిస్ట్రేషన్ అథారిటీ ఉంటుంది, జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో అప్లేట్ ఆఫీసర్ వస్తారు. ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ వస్తే ఏమవుతుందంటే, సబ్ రిజిస్టారు లేకపోతే తహసీల్దారులు అందరూ కూడా టైటిల్ రిజిస్టర్ ఆఫీసర్గా నోటిఫై అవుతారు. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ఒకచోట జరుగుతుంది కాబట్టి అక్కడ ఈ సమస్య రాకపోవచ్చు. ఓకే, సునీల్ కుమార్ గారు రైతులు మనకు పంపించిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.